అందరూ గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బందికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకురావడం జరుగుతుంది ఈ వీడియో ద్వారా. అదేంటంటే మీ అందరికీ తెలిసిందే, శాలరీకి బయోమెట్రిక్ అటెండెన్స్ లింక్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ అటెండెన్స్ అనేది ఎంత ప్రయారిటీయో మీరందరూ సర్క్యులర్ రూపంలో కానీ వాట్సాప్ మెసేజ్లో కానీ చూస్తూనే ఉన్నారు. కానీ మనందరికీ తెలిసింది ఏంటంటే అది సర్వర్ ఎప్పుడు పనిచేయదు, సరిగా అటెండెన్స్ పడట్లేదు అని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో మనం ఎలా మన డేని మిస్ అవ్వకూడదు, మన రెగ్యులర్ పనిచేసి కూడా అటెండెన్స్ పనిచేయని నెపంతో మనం అనవసరంగా బ్లేమ్ అవ్వకూడదు అనే సందర్భంలో మనం ఏం చేయాలి అనేది ఇక్కడ చూద్దాం ఒకసారి. మీ అందరికీ తెలిసింది ఏంటంటే ఇక్కడ ఒకటి హెచ్ఆర్ఎంఎస్ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఉమెన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అప్లై చేయడం జరిగింది. ఇందులో ఎల్ఎంఎస్ లాగిన్ చూసాం, ఇందులో కూడా మనం లాగిన్ చేస్తే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. లీవ్ అప్లై చేస్తుంటే అక్కడ సర్వర్ ఇష్యూ వస్తుంది, కంటెంట్ అడ్మిన్ అనే ఇష్యూ వస్తుంది. అక్కడ ఒక అటెండెన్స్ రెగ్యులేషన్ చేస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో లాగిన్ అయ్యగానే ఇష్యూస్ వస్తున్నాయి. ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తూ ఉన్నాయి సందర్భాల్లో. సో ఇక్కడ ఎల్ఎంఎస్లో కూడా ఇష్యూ వస్తే ఏం చేయాలి అనేదే ఇక్కడ వీడియో గురించి మనం చూడబోతున్నాం. ఇక్కడ ఎల్ఎంఎస్లో ఇష్యూ వస్తే మస్ట్ గ్రామ వార్డ్ సచివ్ మెయిన్ పోస్ట్లో ఉన్నటువంటి రిక్వెస్ట్ ట్రాకింగ్ టూల్ అనేది ఒకటి ఏం జరిగింది. ఈ రిక్వెస్ట్ ట్రాకింగ్ టూల్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ అటెండెన్స్ యాప్ చెక్ చేసుకోవాలి. అటెండెన్స్ యాప్లో ఇష్యూస్ ఏదన్నా వస్తే ఎల్ఎంఎస్లోకి వెళ్ళి లీవ్ అప్లై చేసుకోవటమా, లేకపోతే అటెండెన్స్ రెగ్యులేషన్ అప్లై చేసి కన్సర్న్ ప్రూఫ్తో రిక్వెస్ట్ రైట్ చేయాలి. అలా రైట్ చేసిన రిక్వెస్ట్లు మండల రూరల్ వాళ్ళకైతే ఎంపీడీఓకి వెళ్తాయి, అర్బన్ వాళ్ళకైతే మున్సిపల్ కమిషన్లకు వెళ్తాయి. ఈ మున్సిపల్ కమిషన్ల చేత మీరు 24వ తారీఖు లోపు అప్రూవల్ చేయించుకుంటే మీకు కౌంట్ అవుతుంది, బయోమెట్రిక్ అనేది కౌంట్ అవుతుంది ఆ నెలకి. లేదు సార్, అక్కడ కూడా మన రెగ్యులైజేషన్ అప్లై చేస్తుంటే లేకుంటే లీవ్ అప్లై చేస్తుంటే సమ్ టెక్నికల్ ఇష్యూ వచ్చిందనుకో, ఇక్కడ ఆర్టీఎస్ ఉంది కదా, ఆర్టీఎస్లో ఎలా మనం దానికి సంబంధించిన ఇష్యూ రైట్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన మోడల్ జిఎస్డబ్ల్యూ వెబ్సైట్లో. ఈ మోడల్ గురించి మనం ఇక్కడ చూద్దాం. ఇది దీనికి కూడా కామన్గా మీ జిఎస్డబ్ల్యూఎస్కి ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉంటున్నాయో అయ్యే యూజర్ నేమ్ పాస్వర్డ్లు ఇక్కడ చూడొచ్చు. అదే యూజర్ నేమ్ పాస్వర్డ్లతోనే మీరు లాగిన్ అయ్యి చూడొచ్చు. ఇలా ఇందులో ఆర్టీఎస్ లాగిన్ అవ్వగానే వ్యూ రిక్వెస్ట్ న్యూ రిక్వెస్ట్ అని రెండు ఉంటాయి. ఫస్ట్ మీ న్యూ రిక్వెస్ట్ రైట్ చేయండి. ఈ న్యూ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్టు రిక్వెస్ట్ టైప్ రిక్వెస్ట్ టైప్ అనేది బై డిఫాల్ట్గా ఉన్నాయి జిఎస్డబ్ల్యూఎస్ ఇష్యూ అని. ఏ ఇష్యూ సంబంధించిన ఇక్కడ మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ డిపార్ట్మెంట్ వచ్చరకో జి మీద క్లిక్ చేస్తే జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అవుతుంది. తర్వాత మీరు టైప్ ఆఫ్ సర్వీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హెచ్ఆర్ఎంఎస్ కదా, హెచ్ఆర్ఎంఎస్ సంబంధించిన ఇష్యూ కాబట్టి హెచ్ఆర్ఎంఎస్ సెలెక్ట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇక్కడ కేటగిరీ ఏదైతే ఉందో చూడండి, కేటగిరీ లీవ్ కానీ రెగ్యులేషన్ కానీ ఈ రెండు సందర్భాల్లో టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా వస్తే ఇక్కడ అప్రైల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను రెగ్యులేషన్ సంబంధించిన ఇష్యూ కాబట్టి సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ సెక్రటరీ కోడ్ మీరు సెలెక్ట్ చేసి ఎంటర్ చేసి సెర్చ్ కొడితే సెక్రటరీ పేరు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత రిక్వెస్ట్ టైటిల్ రిక్వెస్ట్ డిస్క్రిప్షన్ మీరు రాసేయండి. ఇక్కడ పర్సన్ టు కాంటాక్ట్ అంటే మీ పేరు ఇచ్చేసేయండి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అంటే మీ నెంబర్ ఇచ్చేసేయండి. స్టేటస్ అంటే మొదటిది కాబట్టి ఓపెన్లో ఉంటుంది కాబట్టి ఓపెన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ టు అంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. తర్వాత మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసారో ఇష్యూకి సంబంధించి అది సెలెక్ట్ చేసేసి రిక్వెస్ట్ రైట్ చేయండి. ఇలా రిక్వెస్ట్ రైట్ చేయగానే ఆ రిక్వెస్ట్ అనేది డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కోఆర్డినేటర్కి వెళ్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి ఈ ఇష్యూస్ సంబంధించినవి కూడా ఇక్కడ పిఎంయు కాల్ సెంటర్ అని గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి వర్క్ చేస్తూ ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ బయోమెట్రిక్ సంబంధించిన కానీ శాలరీలు లింక్ అయ్యే ఇష్యూస్ కానీ ఏ ఇష్యూస్ వచ్చినా కానీ ఈ పిఎంయు కాల్ సెంటర్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ కాల్ సెంటర్ సంబంధించిన వ్యక్తులే ఈ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వీ రిక్వెస్ట్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి మనం రైట్ చేసిన రిక్వెస్ట్ ఇలా కనపడుతుంది. రిక్వెస్ట్ నెంబరు, సెక్రటరీ పేరు, ఇష్యూ టైటిల్ ఇలా కనపడుతుంది ఓపెన్లో. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటరు మీరు ఏదైతే రిక్వెస్ట్ రైట్ చేశారో ఆ రిక్వెస్ట్ను వాళ్ళు చెక్ చేసేసుకొని బ్యాక్ ఎండ్లో డీబీలో అప్డేట్ చేసుకొని మీకు అటెండెన్స్ అనేది అటెండెన్స్ వల్ల కలిగిన అసౌకర్యాన్ని వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు అటెండెన్స్ వల్ల ఏ సమస్యలు రాకుండా రెక్టిఫై అయిపోతాయి. ఇక ముఖ్య ఇక్కడ మూడు చూడాల్సింది ఏంటంటే ప్రతి నెల కూడా 24వ తారీఖు దాటిన తర్వాత 24వ తారీఖు వరకు నెల అనేది 24 వరకు కన్సిడర్ చేస్తున్నారు వాళ్ళు జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళు. సో 24 తర్వాత దాటిన తర్వాత ఇక్కడ ఎలా ఆర్టీఎస్లో వచ్చే రిక్వెస్ట్లు
అలానే హెచ్ఆర్ఎంఎస్లో వచ్చే రిక్వెస్ట్లు, అలానే మీరు వేస్తున్నటువంటి ఇన్అవుట్ టైం రిపోర్ట్లు. ఇక్కడ ఎల్ఎంఎస్లో చూసుకుంటే లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్లోకి వెళ్ళి ఇన్ అండ్ అవుట్ టైం చెక్ చేసుకుంటే ఇన్అవుట్ టైం రిపోర్టు. ఈ మూడు రిపోర్ట్లను కన్సోలిడేట్ చేసుకొని ఆ జిఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ కన్సర్న్ డీడీఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి పంపడం జరుగుతుంది. దాన్ని వేచ్ చేసుకొని మీకు సాలరీలు ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మూడు విషయాలు. ఒకటి, అటెండెన్స్లో ఇష్యూ వస్తే హెచ్ఆర్ఎంఎస్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి. హెచ్ఆర్ఎంఎస్లో ఇష్యూ వస్తే ఆర్టీఎస్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి. ఈ మూడు విషయాలు కూడా పిఎంయూ కాల్ సెంటర్ టీం అనేది మానిటర్ చేసుకొని కన్సోలిడేట్ చేసుకొని డేటా అనేది డీడీఓలకు పంపించి సాలరీని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు.